హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిక్షర్ పొట్లం ఛానల్. నేను మీ లొకేష్ని. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే వెంటనే మూవీ రివ్యూస్, వెబ్ సిరీస్ రివ్యూ అండ్ వెబ్ సిరీస్ సజెషన్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వెబ్ సిరీస్ రివ్యూ వచ్చేసి నెట్ఫ్లిక్స్లో తెలుగులో రిలీజ్ అయిన హీరామండి ద డైమండ్ బజార్, డైరెక్టెడ్ బై సంజయ్ లీలా బన్సాలి. ముందుగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ అండ్ అనౌన్స్మెంట్ రాగానే వచ్చినప్పటి నుండి చాలా మంచి హైప్ అయితే బిల్డ్ అయి ఉంది. ఎందుకంటే అందరికీ తెలుసు డైమండ్ బజార్ దీని గురించి చాలా మందికి ముందే తెలిసి ఉంటుంది. ఒకవేళ తెలియకపోయినా పెద్ద తప్పేం కాదు, ఈ సిరీస్ ద్వారా ఒక క్లారిటీ అయితే పక్కా వస్తుంది. సో ఈ ఫిమేల్ లెడ్ పీరియడికల్ డ్రామా సిరీస్లో చాలా మంది మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ అయితే ఉన్నారు, లైక్ అదితి రావు, సోనాక్షి సిన్హా అయితే స్టోరీలో చాలా మంది ఉన్నారు. అండ్ స్టోరీ అంతా కూడా టవైఫ్ అంటే వైశ్యాలు అప్పట్లో 1920s లో లాహోర్ లో మొదలైన ఈ డైమండ్ బజార్ స్టోరీ గురించి అయితే మనకి చెప్తారు. సో ఇందులో స్టోరీ మోస్ట్ ఆఫ్ ద పార్ట్ ఫిక్షనల్ అయినప్పటికీ మనకి వేరియస్ ఎమోషనల్ సీక్వెన్సెస్ లైక్ లవ్, బిట్రేయల్ అండ్ సాక్రిఫైస్ వీటితో పాటు పొలిటికల్ డ్రామా అండ్ అక్కడ నవాబ్స్ గురించి అండ్ అందులోని ఇండిపెండెన్స్ కోసం చేసే ఫైట్ టైం కాబట్టి ఆ సిచ్యువేషన్స్ లో మనకి హీరామండి ఎగ్జిస్టెన్స్ ఏంటి అండ్ స్వాతంత్రానికి ఎలా లింక్ అయింది అనే దాని గురించి అయితే ఉంటుంది. సో సిరీస్ అంతా వర్త్ వాచింగ్ గా కాదా అని అడిగితే జస్ట్ బాగుంది అండ్ టైంపాస్ ఫర్ ద వీకెండ్ అండ్ నా ఒపీనియన్. జస్ట్ ఒకసారి అలా తెలుసుకోవచ్చు అంతే. అండ్ ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద డ్రామా పార్ట్ చాలా లెంతీ అండ్ స్లోగా ఉంటుంది, దీనివల్ల కొంత ల్యాగ్ అండ్ బోర్ ఫీల్ అయితే వస్తుంది. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్ టు వాచ్ అండ్ లాస్ట్కి ఒక పర్పస్ అయితే ఉంటుంది, జస్టిఫై చేశారు అనిపించింది. క్యారెక్టర్స్ వైజ్ బీబోజాన్ గా చేసిన అదితి పర్లేదు అనిపించింది అండ్ అదర్ యాక్టర్స్ ఎవరి రోల్ తగ్గట్టు వాళ్ళు బాగానే చేశారు అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ ప్రీ ఇండిపెండెన్స్ 1920 to 1945 వరకు జరిగే డ్రామా, పీరియడ్ డ్రామా కాబట్టి ఆ విజువల్స్ తగ్గట్టు బాగా చూపించారు మనకి. అండ్ ఓవరాల్ రివ్యూ ఆఫ్ ద సిరీస్ వచ్చేసి జస్ట్ టైం పాస్ ఫర్ ద వీకెండ్ అండ్ మీరు కూడా సిరీస్ చూసాక మీకేమనిపించిందో ప్లీజ్ డూ కమెంట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.